దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇది ధ్యాన నిమిత్తము కాకులకు ఈ బుద్ధి ఎలా వచ్చింది? కాకులకు ఈ బుద్ధి ఎలా వచ్చింది చూడండి. మొదటి రాజుల గ్రంథం 17:6 చూస్తే అక్కడ కాకులములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను, అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను అని. ఇక్కడ ఎవరికి ఎవరి దగ్గరకు తీసుకుని వచ్చినాయి? ఏలియా దగ్గరకు తీసుకుని వచ్చినాయి. పైవచనాల్లో చూస్తే అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి యొక్క తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, యవన సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎదుగు తీసుకుని వచ్చుచుండెను అనింది. ఇక్కడ చూడండి, ఏలియా యాక్చువల్గా దేవుడు చెప్పిన మాటని విని విశ్వాసంతో అతను కూడా వాగు దగ్గరికి వెళ్ళాడండి. దేవుడు చెప్పటంలోనే విశ్వాసంతో కూడినటువంటి ఏలియా, చూడండి ఏలియా చెప్పాడు. ఏలియా ఆలోచించలేదు కాకులు ఎలా మాంసం తెస్తాయి, రొట్టెని ఎలా తెస్తాయి, వాటి దొరికితే అవి కొట్టుకుని అవి తినిపోతాయి, అవి ఎలా వస్తాయి, అవి ఇది సాధ్యమా అసాధ్యమా అనేది ఏలియా ఆలోచించలేదు. ఎందుకనగా దేవుని వాక్యమందు అతడు నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. దేవుడు చెప్పినట్టుగా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. దేవుడు అతని విశ్వాసాన్ని బలపరచడానికి స్వభావానికి విరుద్ధంగా కాకులు ఉదయమందు రొట్టెను మాంసమును తీసుకెళ్లి వాటికి ఆయనకి పెట్టినట్లుగా మనం చూస్తాం. కాకులను కూడా పక్షులను కూడా మొదటి అధ్యాయంలో దేవుడు, ఇవి కూడా దేవుని యొక్క సృష్టి, కాకులకు నేను ఆజ్ఞాపించినని చెప్పాడు. ఈ వాక్యంలో మనం కాకులకు ఎలా ఆజ్ఞాపించాడో దేవుడు మనకి ఇక్కడ రాయబడి ఉండలేదు. కానీ బట్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ మైట్ హ్యావ్ హర్డ్ బై ది క్రో, ఈ కాకి దేవుని యొక్క మాట విని ఉంటుంది, ఆ ఆజ్ఞకు లోబడి ఉదయమందును సాయంత్రమును దాని డ్యూటీ సక్రమంగా చేసింది. ప్రియరా, వాక్యం వినిస్తున్న మనము దేవుడు చెప్పినటువంటి మాట విశ్వాసంతో స్వీకరించి దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తున్నామా? మనల్నే ఒకవేళ ఏలియా స్థితిలో ఉంటే కాకులు అలా వెళ్ళి కెరీతు ఒక దగ్గర నీ ఉండము, నీకు కాకులు ఉదయము సాయంత్రము మాంసము రొట్టెను తెస్తాయంటే మనం దేవుడినే ప్రశ్నిస్తాం, ఏమని, ప్రభా కాకులు రొట్టెలు మాంసములు చూస్తే అవే కొట్లాడుకుని అవే తినేసి అవి బీభత్సం సృష్టిస్తే అవి ఎలా తీసుకొస్తాయి ప్రభు అని మనమైతే అడుగుండేవాడమేము. కానీ ప్రవక్త అని ఏలియా దేవుని మాటకు లోబడి విశ్వాసం చొప్పున కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. దేవుడు అతని విశ్వాసాన్ని గణపరుస్తూ కాకులు ఉదయమును మాంసం ఉదయమును సాయంకాలమును అస్తమయమును రొట్టెను మాంసం అతని ఎదుగు తీసుకుని వచ్చినట్టుగా ఈ వాక్యం మనతో మాట్లాడు. ప్రియరా, వాక్యం నిమిషం మీరు ఎవరైనా దేవుడు మీతో వాక్యం ద్వారా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడితే, దేవుడు ఒకవేళ ఏదైనా మీకు వాగ్దానం చేస్తుంటే ఆ వాగ్దానం కోసం మీరు కనిపెట్టుంటుంది. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద గాడ్, దేవుని దగ్గర నుంచి గొప్ప అద్భుతమైనటువంటి క్రియల్ని లేకపోతే అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి క్రియలను మనం దేవుని నుండి ఎక్స్పెక్ట్ చేయాలని ఈ వాక్య పక్షంగా మీకు ఈ వాక్య ప్రకారం దేవుని పక్షంగా మిమ్మల్ని వేడుకొరుస్తున్న ప్రియులు ఆలోచించండి. స్వభావానికి విరుద్ధమైనటువంటి పని కాకులు చేసినవి, నమ్మటానికి శక్యం కాని పని ఏలియా చేశాడు. ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, ఉదయం సాయంత్రము ఆయన విశ్వాసాన్ని ఘనపరచడానికి దేవుడు ఈ క్రియ చేసినట్లుగా చూస్తాం. అందుకనే మార్కు సువార్త 9:5 నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తుండగా బోస్ చేయగలవాడిని చేయి చాపమనగానే వాడు నమ్మి చేయి చాపాడు, అద్భుతంగా చేయి స్వస్థపడింది. దేవుడు కెరీతు వాగు దగ్గరకు వెళ్ళమని ఏలియాతో చెప్తే ఏలియా వెళ్ళి కెరీతు వాగు దగ్గర కనిపెట్టుకున్నాడు. అద్భుతంగా ఉదయం సాయంకాలము కాకులు మాంసాన్ని రొట్టెని తీసుకొచ్చినాడు. ప్రియరా, వాక్యం నిసిన ఎవరైనాను, ఈ వాక్యం నిసిన వారి మీరు ఎవరైనాను, దేవుడు కాకులకి ఎలా బుద్ధి వచ్చింది అని మనం ఆశ్చర్యపోవటం కాదు. కాకులను ఆజ్ఞాపించిన దేవుడు మనకు కూడా అద్భుతములు చేయగలని విశ్వసించి దేవుని కోసం ఎదురు చూద్దాం. మన విశ్వాసాన్ని ఘనపరుస్తూ దేవుని కోసం మన విశ్వాసాన్ని ఘనపరుస్తూ దేవుడు అద్భుత క్రియలు చేస్తారని విశ్వసిద్దాం. దేవుడి వాక్యం ద్వారా మీ విశ్వాసాన్ని ఘనపరచును కాక. ఆమేన్.